కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిన తర్వాత తమ యాక్షన్ మొదలవుతుందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరిగినా పార్టీకి నష్టం వాటిల్లిందన్నారు ఆయన. కార్యకర్తలు నాయకత్వంతో పార్టీకి గ్యాప్ వచ్చిందన్నారు. బౌన్స్ బ్యాక్ అవ్వడం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు సాధ్యమే అని కామెంట్ చేశారు. 99% హామీలు అమలు చేసిన పార్టీగా వైసీపీకి ప్రజల్లో ఆ అభిమానం ఉందని చెబుతున్నారు. పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త బలంగా నమ్ముతా ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి బాధ్యత, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజలు ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మనల్ని సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా స్థాయిలో 99% అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్ గా ప్రజలకి చేసినటువంటి మంచి